हाय हेलो अंदर की नमस्कार वेलकम टू विलेज सिरी कुकिंग मनम बीरकाय कंदिपप्पु पेसरपप्पु तो पप्पु चेसामु इप्पुडु मुंदुगा बौल तीसुकोनी ओक कप्पु कंदिपप्पु दांट्लो वेसुकोवाली తర్వాత ఇంకో సగం కప్పు తీసుకొని పెసరపప్పు కూడా అందులో వేసుకోవాలి. ఇవి మురికిపోయే వరకు మనం 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. తగిన నీళ్ళు పోసుకొని వాష్ చేసుకున్నాక ఆ నీళ్ళు తీసి మళ్ళీ అదే పప్పులో కొద్ది నీళ్ళు పోసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టి నానబెట్టుకోవాలి. ఇప్పుడు బీరకాయలు ఫ్రెష్గా ఉన్నట్టు తీసుకొని బాగా కడుక్కొని వాటి మీద ఉన్న పొట్టు తీసేసుకోవాలి. అటు సైడ్ ఇటు సైడ్ ఉన్న అంచులు కట్ చేసుకొని పొడవుగా ఉంటే మధ్యలో కట్ చేసుకొని వాటి మీద ఉన్న పట్టుని అంటే మరీ ఎక్కువ కాదు కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ తీసుకుంటే ఏంటంటే పప్పులో మెత్తగా ఉడికిపోతుంది. ఆ విధంగా ఉంటే పప్పు తినబుద్ధి కాదు. కొద్దిగా ఇట్లా ఈ విధంగా తీసుకుంటే ఏంటంటే బాగుంటుంది. దెబ్బ కొద్దిగా దెబ్బదెబ్బగా ఉంటుంది. ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఏంటంటే మనం కట్ చేసుకోవాలి. మధ్యలో కట్ చేసుకొని అరే పెద్దది కాకుండా మరి చిన్న కాకుండా మీడియం సైజులో ఉండేటట్టు మనం కట్ చేసుకోవాలి. ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తాన్ని కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు కుక్కర్ని తీసుకొని అంటే ప్రెషర్ కుక్కరు దాన్ని ఇందాక కడిగి పెట్టుకున్న నానబెట్టుకున్నాం కదా దాన్ని దాంట్లో వేసేసుకుందాము. ఇప్పుడు ఇందాక కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా అందులో వేసేసుకుందాము. కొంచెం పెద్దగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అందులో వేసుకోవాలి. అవి వేసుకున్నాక కొద్దిగంత పసుపు వేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ కొద్దిగా నూనె వేసుకొని దానికి సరిపడా నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత తీసుకొని దాని విజిల్లు రబ్బరు అన్నీ సరిగా ఉన్నాయో చూసుకొని దాన్ని మనం మూత పెట్టేసుకోవాలి. అన్నీ కరెక్ట్ చూసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు అన్నీ వేసుకున్న కుక్కర్ని మనం దాని మీద పెట్టేసుకుందాము. మంట హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. కానీ మినిమం 3 విజిల్స్ వచ్చేదాకా మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అందులో ఉన్న గాలి మొత్తాన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి ఉడికిందో లేదో చూద్దామా. ఇప్పుడు 1 గంట తీసుకొని దాన్ని చెక్ చేసుకుందాము. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు ఒక మొదకం తీసుకొని దీన్ని బాగా ఎనుపుకోవాలి. అంటే మరీ మెత్తం కాదు కొద్దిగా బర్గర్గా ఉంటేనే బాగుంటుంది. ఈ దెబ్బలు మరీ మెత్తంగా ఎనుపుకోబాగండి. ఎనుపుకున్న దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగంత ఆయిల్ వేసుకుందాము. తర్వాత మినపప్పు ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి. అవి ఫ్రై అయ్యాక జీలకర్ర దీన్ని కూడా కొద్దిగా మిక్స్ చేసుకుందాము. తర్వాత అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకుని అల్లం ముక్కలు. ఇప్పుడు పచ్చి కొబ్బరి ముక్కలు నీట్గా కట్ చేసుకొని దాంట్లో వేసుకొని ఇప్పుడు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మినపప్పు అవన్నీ పూర్తిగా ఏగే వరకు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ఇవి కూడా కొద్దిగా ఏగితే సరిపోతుంది. వీటిని ఎర్రడాలుగా వేయించుకొని వేపుకున్నాక వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు వేపుకున్న వాటిని చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వీటిని వేపుకున్నాక చల్లారినాక వాటిలో వేసేసుకోవాలి. దీనిలో తగినన్ని నీళ్ళు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఈ పప్పును ఎనుపుకున్నాక ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అందులో మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు వేసుకున్న పేస్ట్ని కూరలో బాగా మిక్స్ అయ్యే వరకు మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ఒక నిమ్మకాయ ముందుగా 2 భాగాలు కట్ చేసుకొని అందులో బాగా నింజలు లేకుండా పిండుకుంటే సరిపోతుంది.
పిండేటప్పుడు గింజలు రాకుండా ఉంటే బాగుంటుంది ఎందుకంటే అవి పంట కింద పడి చేదుగా అనిపిస్తుంది కాబట్టి అవి పిండుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి వేసుకున్నాక పోపు గింజలు కూడా వేసుకోవాలి అవి కొద్దిగా వేగాక ఎండు మిరపకాయలు కూడా అందులో వేసుకోవాలి అవి కొద్దిగా యాగనిచ్చి తర్వాత ఇంగువ ఉంది కదా అది కూడా వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది తర్వాత కొద్దిగా పసుపు ఇది ఎక్కువ మాడకూడదు కాబట్టి కొద్దిగా ఏగితే సరిపోతుంది ఇప్పుడు కరివేపాకు రెబ్బలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు మనం ఇందాక ఎనిపి పెట్టుకున్న పప్పుని స్టవ్ ఆన్ చేసి దానిలో దాని మీద పెట్టేసుకొని ఆ పోపు గింజలు వేడి మీదనే దాంట్లో పోసేసుకోవాలి అవి వేసుకున్నాక దాంట్లో సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా ఇప్పుడు వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి దానికి పట్టే విధంగా పోపు గింజలు అవన్నీ బాగా పట్టే విధంగా మనం మిక్స్ చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది మీకు ఇంకా కారం సరిపోలేదు అనుకుంటే ఇందాక పోపు వేసుకున్నాం అందులో పచ్చిమిరపకాయలు కొద్దిగా నలిపి దాంట్లో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఏంటంటే కొత్తిమీర దాంట్లో వేసేసుకుందాము వేసుకున్నాక మిక్స్ చేసుకోవాలి చూడండి సూపర్ టేస్టీగా ఉండే కందిపప్పు పెసరపప్పు బీరకాయ కలిపిన పప్పు రెడీ అయిపోయింది ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ బాగా తినొచ్చు చేసుకునే వాళ్ళు ఏంటంటే కారం ఎక్కువ కావాలని ఇందాక చెప్పాను కదా పచ్చిమిరపకాయల పేస్ట్ ఆ తాలింపులో వేసుకుంటే బాగుంటుంది ఈ వీడియో ఆఖరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్